భరతమాత గుండెకు గాయమైతా ఉంది. బుద్ధుడు పుట్టిన నేల మీద శాంతికి సహజీవనానికి మార్పేరుకున్న ఈ దేశంలో ఈ ప్రబుద్ధులు బయలుదేరి మాట్లాడుతున్న ప్రేలాపనలు ఏవైతున్నాయో చాలా బాధపడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఈ దేశం, మహాత్మా గాంధీ గారి బొమ్మ అనేక దేశాలలో ఉంటుంది అధ్యక్ష. విదేశాలకు పోతే యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ఓ యు ఆర్ ఫ్రమ్ గాంధీస్ ప్లేస్, గ్రేట్ మ్యాన్ అంటారు అధ్యక్ష. ఏ దేశం పోయినా అటువంటి దేశంలో ఏం వింటున్నాము, ఏం జరుగుతున్నది? ఒక్కటన్నా మంచి పని జరిగిందా అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో? ఒక్కటి. దానికి ఏమైనా దేవతా వస్త్రం కప్పిందా? మనం లేమా దేశంలో? తమరు లేరా? మేము లేమా? మనకు కనబడదా ఏం మంచి పని జరిగిందా అధ్యక్ష? అప్రజాస్వామికంగా, కిరాతకంగా రాజ్యాంగ సంస్థలని దుర్వినియోగం చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం. ఇప్పటికి 10-11 రాష్ట్రాలు కూలగొట్టారు అధ్యక్ష. సిగ్గుడ ఉండాలి చెప్పుకోవడానికి. తెలంగాణలో 3 తోకలు లేరు, 3 ఎమ్మెల్యేలు కూలగొడతాం మిమ్మల్ని. ఎట్లా కూలగొడతాం? హకు తీసేస్తాం మిమ్మల్ని. అంటే మీకు పోగాలం వచ్చిందన్నమాట దాని అర్థం. ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష? ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడన్నదని? దేని కొట్టానో తెలియదా ప్రజలకు? ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పడబొబ్బలు. ప్రతి రాష్ట్రంలో నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచారు తమిళనాడులో. ఆడే ఒక ఆయన పేరుందో, ఆయన పేరు నాకు తెలియదు, ఆ బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో, అంబుమణి అన్నాడు ఆయన. తమిళనాడులో కూడా ఏక్నాథ్ షిండే వస్తున్నాడు మాట్లాడతాడు. ఇవి నువ్వే సంతానికి వెళ్ళలేదు, నువ్వు ఏక్నాథ్ షిండే ఇక్కడ మనిషి. ఈ షిండేలు బొండేలు ఎవరి కోసం అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో? ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు. అందరూ ఒకటి అన్నాడు, మీ గొంతు కొడితే మీరు ఎక్కడికి పోతారు? అసలు ఉంటారా ఇంత పెద్ద దేశంలో, ఇంత సువిశాల దేశంలో? ఎన్ని అనుభవాలు, ఎన్ని సందర్భాలు అధ్యక్ష. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజులలో జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ ఈ దేశం మీద జెండా ఎగిరేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు. ఈ గోల్మాల్ గోవిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్న జరిగిందా అధ్యక్ష? ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రూపాయి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనం అవుతుంది, విపరీతంగా నిత్యావసరాలు ధరలు పెరిగిపోతాయి, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దిగజారుతుంది. అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీద పిచ్చిలేసిందా, ఏం మాట్లాడుతున్నాం మీ దేశంలో మాట్లాడతారు? బ్లాక్ మనీ తీస్తామంటే ఒక రూపాయిదే లేదు, 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు, 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. ఏదొక్కటన్నా ఫలితం ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క రంగం అన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండ్రా? ఏదన్న విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా? అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం. సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం? ఏం చెలరేగింది? ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లను గాలిపోవడం, ధ్వంసాలు. అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసులు దించి అణచివేయచ్చు, కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు? అవి మిమ్మల్ని దహించాయా? ఎందుకు ఈ అహంకారం? ఇవాళ కూడా ఈ అబద్ధంతో ఈ కరెంటు సంస్కరణల పేరు మీద ఎందుకండి? నాకు అర్థం కాదు అధ్యక్ష. చాలా బాధ కలుగుతుంది. ఈ కరెంటు కథ కూడా అందరికి తెలియాలి, తెలియదు చాలామందికి. దీన్ని గోల్మాల దింపి చెప్తా ఉన్నారు. ఇది ఏంది అధ్యక్ష అసలు సంగతి ఏంది ఇది? అధ్యక్ష, దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి, ఇన్స్టాల్డ్ పవర్ అని అంటారు అధ్యక్ష. అసలు దేశంలో ఎంతుంది పవరు అనేది ఒకసారి ప్రజలకు తెలియాలి. ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నేను దాని కొద్దిగా పొడిగిస్తూ ఉన్నా. ఇది ప్రజలకు తెలిసే అవసరం ఉంది అధ్యక్ష. దేశంలో విద్యుచ్ఛక్తి లేదా కర్మ ఏంటంటే బాధ కలిగేది ఎక్కడ అంటే ఉన్నది అధ్యక్ష. ఉన్నది ఇచ్చే తెలివి లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఉన్నది, ఉన్న పవర్ను కూడా ఉపయోగించే తెలివి లేని
అసమర్థ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన కర్మ ది కంట్రీస్ బ్యాడ్ లక్ ఐ యామ్ అషేమ్డ్ టు సే దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ చిన్న మార్పులతోని అధ్యక్ష దేశంలో ఉన్నటువంటి నాలిక కాదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇవ్వాలని సరే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ కొడితే దానికి కనబడుతుంది నేను దానికి తీసుకున్న లెక్కలేదు నా సంత కవిత్వం కాదు నేను రాసుకోలే లేదు మా ప్రభాకర్ రావు గారు ఇయ్యాలి నాకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉండే సత్యాలి నథింగ్ అదర్ దాన్ దట్ ఒక్క పాయింట్ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్ల అధ్యక్ష 4,04,178 మెగావాట్లు గౌరవ సభ్యులు రాసుకుంటే మంచి యువకులు తమరి ద్వారా సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అధ్యక్ష శాసనసభ రికార్డు అంటే కూడా ఇవాళ జరిగిన చర్చను మొత్తం సభ్యులకు స్పెషల్గా సర్క్యులేట్ చేయించమని కూడా తమను నేను అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష ఈ ఫ్యాక్ట్స్ పోవాలి ప్రజలకు ఎవరు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు ఏంది అసలు ఏం జరుగుతుందని తమ లైబ్రరీ ఎట్లా పెట్టిస్తారు సభ్యులు కూడా సర్క్యులేట్ చేస్తే వాళ్ళకి చర్చకు ఉపయోగపడతాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికి సర్క్యులేట్ చేయించమని ప్రార్థిస్తాం ఇందులో రెండు రకాల పవర్ ఏంటంటే ఒకటి బేస్ లోడ్ అంటారు అధ్యక్ష అంటే 24 గంటలు సప్లై చేయగలిగేటువంటి ఫర్మ్ పవర్ ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా సప్లై చేయగలిగేటువంటి కరెంటు పేరు బేస్ లోడ్ అని వివరిస్తారు టెక్నికల్ భాషలో దాన్ని ఫర్మ్ పవర్ అని కూడా అంటారు అధ్యక్ష ఈ బేస్ లోడ్ ఎంత ఉంది దేశంలో అంటే 2,42,890 మెగావాట్లు ఉంది అధ్యక్ష అవుట్ ఆఫ్ 4,42,890 మెగావాట్ల బేస్ లోడ్ ఉంది అంటే ఇంకొక మాట చెప్తే మీరు కూడా నమ్మరు అధ్యక్ష అరే గట్టి ఎట్లా ఉంటుందని మీరు అంటారు ఎవరికి నమ్మకం కలగదు సత్యం అది పీక్ లోడ్ అంటే ఈ దేశం అత్యధికంగా విద్యుత్ వినియోగించింది మొన్ననే లేటెస్ట్ ఈ సంవత్సరమే బహుశా జూన్లో అనుకుంటా జూన్ 22 210,700 మెగావాట్ల అధ్యక్ష అంటే బేస్ లోడ్ ఏదైతే ఉందో పవన విద్యుత్తు సౌర విద్యుత్తు జల విద్యుత్తు కాకుండా బేస్ లోడ్లో ఉండేటువంటి పవర్ అంతా కూడా ఈ దేశం అనేది వాడలే పవర్ భాషలో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష అంటే అత్యధికంగా వాడిన దాన్ని పీక్ లోడ్ అంటారు ఈ దేశంలో అతి ఎక్కువ కరెంటు వాడబడ్డది ఎప్పుడు అనేది లెక్క తీస్తే ఈ సంవత్సరమే జూన్ 22 నాడు అది కూడా తీసుకోవచ్చు అది కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉంటుంది నేను అక్కడి నుంచే తీసుకున్నా ఇది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష సీక్రెట్ ఏం లేదు 2,10,000 చిల్లర మెగావాట్లే 2,10,793 మెగావాట్స్ అధ్యక్ష సిన్స్ ఐ మన్ రికార్డ్ పీక్ దేశం అతి ఎక్కువ వాడింది ఈ దేశం మొత్తం చరిత్రలో 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతి ఎక్కువగా వాడబడ్డ కరెంటు ఎంత అంటే 2,10,793 మెగావాట్లే అంటే మనకున్న బేస్ లోడ్ కంటే కూడా తక్కువ దీనికి అడిషనల్గా ఇంకా చాలా ఉంది పవర్ మన దగ్గర సుమారు 1,60,000 మెగావాట్లు ఉంది అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష చిన్నప్పటి నుంచి పుస్తకాలలో పెట్టిన సిలబస్లు మన కర్మ ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు చదివినాం అధ్యక్ష కోసీ నది గండకీ నది బీహార్ దుఃఖదాయిని వాటి వల్లనే బీహార్ వరదలు వస్తాయి చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అధ్యక్ష లిటిల్ డిప్లొమాటిక్ స్టెప్తోని ఆ 2 నదుల మీద కనుక జల విద్యుత్ తీసుకుంటే చైనాలో 3 గార్జెస్ డ్యామ్ తీసుకున్నట్టు 1,000 మెగావాట్ల హైడల్ పవర్ చాలా చీప్కి వస్తుంది దేశానికి బీహార్ దుఃఖం పోతుంది ఒక ఎన్టీపీసీ వస్తే రామగుండం ఎంత ఆర్థికంగా బాగుపడదో రేపటి ఒక యుఎంపీపీతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్తో జగదీశ్ రెడ్డి గారు కొట్లాడి పెట్టించారు నాతో దామర్చర్ల నల్గొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మారబోతుందో
ఈ రెండు నదుల మీద గనుక వాటి వరదలు పోతాయి, కరెంట్ వస్తుంది, బ్రహ్మాండమైన ఉజ్వలమైనటువంటి బీహార్ తయారవుతుంది అధ్యక్ష. ఆ బీహార్కి ఎవడో పుణ్యాత్ముడు బీమారు స్టేట్ అని పేరు పెట్టాడు. బీహార్ బీమారు లేదు అధ్యక్ష, పెట్టిన నెత్తిల బీమారుని. ఉన్న వనరులను వసతులను వాడేటువంటి తెలివి తక్కువ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ బ్రెయిన్లో బీమారున్నది తప్ప బీహార్ బీమారు లేదు. ఇది దేశం కర్మ, ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. ఇది అధ్యక్ష పవర్ పిక్చర్ నేను క్లియర్గా చెప్తాను. బేస్ లోడ్ కింద ఉన్నటువంటి దాన్ని థర్మల్ పవర్ అని కూడా అంటాం అధ్యక్ష. మనం ఫాజిల్ పవర్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ థర్మల్ పవర్ ఆర్ బేస్ లోడ్ ఆర్ ఫర్మ్ పవర్, ఈ నాలుగైదు టర్మ్స్లో వ్యవహరిస్తారు అధ్యక్ష. ఇందులో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అంటే బొగ్గు ద్వారా వచ్చేది అధ్యక్ష 2,04,080 MW, 2,04,080 MW. గ్యాస్ ద్వారా ఈ దేశంలో వచ్చేది 24,900 MW. అట్లానే అణు విద్యుత్ అధ్యక్ష, న్యూక్లియర్ పవర్ అంటాం మనం, దాని ద్వారా ఈ దేశంలో వచ్చేది 6,780 MW. అట్లనే లిగ్నైట్ అధ్యక్ష, తమిళనాడులో ఉంది ఒకటే చోట, ఆ దొరికిన చోట ఉంది. లిగ్నైట్ ద్వారా వచ్చేది 6,620 MW. డీజిల్ ఉపయోగించి, గచ్చంతరం లేని ప్లేస్లో డీజిల్ ఉపయోగించి కూడా కొద్దిగా ప్రొడక్షన్ చేస్తారు, అది స్వల్పంగా ఉంటుంది అధ్యక్ష. డీజిల్ ఉపయోగించి ప్రొడక్షన్ చేసేది 510 MW. ఇదంతా కూడా అధ్యక్ష మ్యాక్సిమం 99% కాంగ్రెస్ లేదా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టింది ఇదంతా కూడా. వీళ్ళు వచ్చినాక ఒకటి కూడా లేదు. ఇప్పుడు చెప్పేదంతా గోల్మాల్ గోవిందమే. ఇప్పుడు పెట్టేది వేరే, వీళ్ళకి అనుకూలమైన సావుకారులు 50-50 వేలు, 30-30 వేలు, 60-60 వేలు సోలార్ పవర్ పెడతామని తిరుగుతారు అధ్యక్ష. వాళ్ళ కోసమే ఈ సంస్కరణలు, వాళ్ళ కోసమే ఈ సంస్కరణలు. చెప్తాను నేను సంస్కరణల కథ కూడా పూర్తిగా చెప్తాను. ఇదేమో బేస్ లోడు ఈ విద్యుత్ అధ్యక్ష. వేరియబుల్ పవర్ అంటే వస్తుంది కొద్దిగా పాక్షికంగా వస్తుంది, కొద్దిగా పాక్షికంగా రాదు. వేరియబుల్ పవర్ అంటారు అధ్యక్ష. ఇన్ఫర్మ్ అంటే 24 గంటలు రాదు. ఏంటిది అధ్యక్ష? సౌర విద్యుత్తు, సోలార్ పవర్, సూర్యుడు నుంచి చెప్పి వస్తుంది. అది 57,794 MW ఉంది అధ్యక్ష. 57,974 MW ఉంది దేశంలో. హైడల్ పవర్ జల విద్యుత్ వివిధ ప్రాజెక్టుల ద్వారా వచ్చేది, అది సీజనల్గా వస్తుంది అధ్యక్ష. వర్షాలు కురిస్తే నీళ్ళు ఇప్పుడు మంచిగా వస్తూ ఉంది, ఈ సంవత్సరం కృష్ణా గోదావరి నదులు పొంగుతున్నాయి కాబట్టి వస్తూ ఉంది. హైడల్ పవర్ 51,738 MW ఉంది అధ్యక్ష. 57,974 MW సోలార్ పవర్, 51,738 MW హైడల్ పవర్. పవన విద్యుత్తు గాలి అధ్యక్ష, ఇది తమిళనాడులో ఏపీలో ఎక్కువ ఉంది, దేశంలో ఉన్నది కొన్ని చోట్ల. దీన్ని విండ్ పవర్ అని అంటారు. 40,893 MW. బయోమాస్ అధ్యక్ష, ఇదైతే అద్భుతంగా చేసి ఉండొచ్చు ఈ దేశంలో. విశ్వగురువు చేస్తాడే అనుకున్నా కానీ చేయలేదు అధ్యక్ష. దీని ద్వారా వచ్చేది 10,206 MW. ఈ తడి చెత్త పొడి చెత్త అని చెప్తలేము అధ్యక్ష. బయోమాస్ అంటే తరిగిన కూరగాయలు కూడా ఉపయోగపడతాయి, గడ్డి గాదం లోకమంతా వాడి వాడేటువంటి బయోమాస్. వేస్ట్ టు ఎనర్జీ, ఇది కూడా బాగా చేసి ఉండొచ్చు అధ్యక్ష. వేస్ట్ టు వెల్త్ అని చెత్త, రోజువారీ ఇళ్ళల నుంచి, గ్రామ పంచాయతీల నుంచి, మున్సిపాలిటీల నుంచి విసర్జించే చెత్త. హైదరాబాద్లో వీళ్ళు ప్రయత్నం చేసినది, రామారావు వీళ్ళంతా కలిగి చేసిన కొత్త 20 MW వచ్చింది, ఇంకా మిగతా చేయాల్సి ఉంది. ఇది మొత్తం 477 MW అధ్యక్ష. అంతే, చెత్తను వాడుకున్న అయిపోయా విశ్వగురువు, మూడైనంత కరెంట్ వస్తుంది. దీనికి పేద సైంటిస్టులు, వీరంగం, ప్రభుత్వాలు ఉగులగొట్టుడు, పడగొట్టుడు ఏం అవసరం లేదు. తొడగొట్టుడు అవసరం లేదు, నా పడగొట్టుడు అవసరం లేదు. చెత్త లేదా అధ్యక్ష? బోలెడంత చెత్త దేశంలో, 100,000 టన్నుల చెత్త విసర్జించబడుతుంది మొత్తం దేశంలో. ఇంకా చెత్తను వాడే ముఖం లేదా మనకు? ప్రపంచమంతా వాడుతుంది అధ్యక్ష. బయోమాస్ వాడతారు, చెత్తను వాడతారు, దాని నుంచి వెలుగులు సృష్టిస్తారు,
మనం సీకర్లో పోతున్నాం. చెత్తది 20 మెగావాట్లు ఏ భువనగిరి కాడ ఒకటి పెట్టిన ఇటువంటి పెట్టారు. ప్రయత్నాలు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో గొప్ప విషయం, నేను ఊరికే నింద పెట్టాను అధ్యక్ష, నాకు అట్లా అవసరం కూడా లేదు. ఈ దేశవ్యాప్తంగా పోతే నేను మాట్లాడేది, రేపు అందరు వింటారు, చర్చ పెడతారు కదా అధ్యక్ష, ఇష్టం వచ్చినట్టు అరుస్తారు కదా వాళ్ళైతే. ఘనత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో, పోయిన డిసెంబర్లో పార్లమెంటు లోక్సభకి ఇచ్చిన నివేదిక అధ్యక్ష, ఇది కూడా నా సొంత కవిత్వం కాదు, తమకు పంపిస్తాను, అసెంబ్లీ రికార్డులో ఉండాలా. స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ తమరు కూడా పరిశీలించండి, లైబ్రరీలో పెట్టిస్తే గౌరవ సభ్యులు కూడా దొరుకుతుంది. ఇది